ఆగస్టు 23న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ని ఈసీ విడుదల చేసింది. ఆగస్టు 28న నంద్యాల ఉప ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనుంది. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్టు 5 నామినేషన్లు వేయడానికి చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 వరకు అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటనతో నంద్యాలలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నంద్యాల సీట్ను కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడతామని ఇంతకు ముందే ప్రకటించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏకగ్రీవం చేసే విషయంలో వివాదం నడుస్తోంది. భూమా వైసీపీ నుంచి గెలవడంతో ఆ సీటు తమదేనని వైసీపీ వాదిస్తుంటే, చివరి రోజుల్లో నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తికే సీటు ఇచ్చింది అధికార పార్టీ. నంద్యాల ఉప ఎన్నిక అధికార ప్రతిపక్షం మధ్య టగ్ ఆఫ్ వార్గా మారింది. నంద్యాలలో గెలుపు నిరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నంద్యాలలో గెలిచి వచ్చే ఎన్నికల్లో పవర్ తమదే అన్న సందేశాన్ని టీడీపీకి ఇవ్వాలని వైసీపీ పట్టుదలతో ఉంది. అధికారంలో ఉండి ఈ స్థానాన్ని కోల్పోతే ఘోర అవమానమేనని టీడీపీ భావిస్తోంది. మరోవైపు శిల్ప భూమా కుటుంబాల మధ్య విభేదాలు నంద్యాలలో రాజకీయ వేడిని పెంచాయి. భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇవ్వడంతో అలిగి పార్టీని వీడిన శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో తన బలం ఏంటో చూపించాలని ఉవ్వెల్లూరుతున్నారు. అఖిల ప్రియ వర్గం నుంచి ఓటమి ఎదురైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా శిల్పా మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. ఉప ఎన్నిక కోసం నెల రోజులుగా రెండు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలంతా నంద్యాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ తరచూ కర్నూలు వెళ్తూ పార్టీ శ్రేణులను ఎన్నికకు సమాయత్తం చేస్తున్నారు. అటు జగన్ పార్టీ నేతలు కూడా నంద్యాలపై ఫోకస్ పెంచారు. ఎన్నికల నగారా మోగడంతో ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ హీట్ రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నంద్యాల పీఠం ఎవరిదో మరో నెల రోజుల్లో తేలనుంది. ఆగస్టు 23న నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఆగస్టు 28న నంద్యాల ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనుంది. ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆగస్టు 5 నామినేషన్లు వేయడానికి చివరి తేదీ. నామినేషన్ ఉపసంహరణకు ఆగస్టు 9 వరకు అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటనతో నంద్యాలలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నంద్యాల సీట్ను కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయి. టీడీపీ నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెడతామని ఇంతకు ముందే ప్రకటించింది. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏకగ్రీవం చేసే విషయంలో వివాదం నడుస్తోంది. భూమా వైసీపీ నుంచి వెలగడంతో ఆ సీటు తమదేనని వైసీపీ వాదిస్తుంటే, చివరి రోజుల్లో నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తికే సీటు ఇచ్చింది అధికార పార్టీ. నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్, పార్టీల సమాయత్తంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ నంద్యాల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, ఇప్పటికే పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి, పోరు ఎలా ఉండబోతుందంటారు? కళ్యాణ్, నంద్యాల ఉప ఎన్నికకు చాలా ముందుగానే సమరం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 5వ తేదీ నామినేషన్, అలాగే 23 పోలింగ్, 28వ తేదీ కౌంటింగ్ ఉండే విధంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అయితే దాదాపు నెల రోజుల క్రితం నుంచే నంద్యాలలో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. హోరాహోరీగా తెలుగుదేశం, వైసీపీ నేతలు అక్కడ నంద్యాల ఉప ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు 2 సార్లు పర్యటించారు, లోకేష్ 1 సారి పర్యటించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, అలాగే టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఒక ముస్లిం అభ్యర్థిని నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు
నిర్ణయించింది అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆ మేరకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఒక అభ్యర్థిని బరిలో దించే ఆలోచనలో ఉన్నారు ఈ నేపథ్యంలో నంద్యాలలో ఇప్పటికే ఒక రణరంగం అక్కడ కనిపిస్తోంది ఎన్నికల వాతావరణం పూర్తిగా నిండిపోయింది అధికార పార్టీ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ నంద్యాల ఎన్నికల్లో ఏ విధంగానైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో ప్రయత్నాలు మొదలుపెట్టింది అలాగే వైసీపీ కూడా ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేపట్టింది మొదటగా భూమా బ్రహ్మానంద రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం ఆ తర్వాత నంద్యాల అభ్యర్థిగా వైసీపీ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుంచే శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో ముఖ్యులను కలుస్తూ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు ఇక తెలుగుదేశం పార్టీ కూడా మంత్రులందరినీ దాదాపు 8 మంది మంత్రులను నంద్యాల ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించింది ఆ మేరకు మంత్రులు 2-3 రోజులకు ఒకసారి నంద్యాల వస్తూ అక్కడ నంద్యాలలో కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు ప్రతిరోజు కూడా 2-3 మంత్రులు నంద్యాలలో మకాం వేస్తున్నారని చెప్పవచ్చు ఇక దాదాపు 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వార్డుకు కొంతమంది చొప్పున ఇన్ఛార్జీలుగా ఉంటూ అక్కడి నుంచి స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఆ పార్టీ అధిష్టానికి నివేదిక పంపడం అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు నంద్యాలలో కార్యక్రమాలు చేపట్టడం అనేది టీడీపీలో కొనసాగుతుంది అలాగే వైసీపీలో కూడా బొత్స సత్యనారాయణ అనంత వెంకటరామరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలోనే మకాం వేశారు దాదాపు 42 వార్డులకు గాను 80 మంది ఇన్ఛార్జీలు నంద్యాలలో వైసీపీ నుంచి ఉంటూ స్థానికంగా పరిస్థితులను అంచనాలు వేసి ఓటర్లను ఎలా రాబట్టుకోవాలి పార్టీ అధికారంలో ఉన్న టీడీపీని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపైన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ దాదాపు 4 రోజులుగా ఈ 2 పార్టీల మధ్య దాదాపు యుద్ధ వాతావరణమే ఉందని చెప్పవచ్చు. థాంక్యూ చంద్రశేఖర్. నంద్యాల బైపోల్స్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నంద్యాల బైపోల్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది, ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది, దీంతో నంద్యాల పాలిటిక్స్ ఎలా ఉంటాయంటారు? ఖచ్చితంగా 2019 సాధారణ ఎన్నికలు ఫైనల్స్ అనే అభిప్రాయానికి వస్తే 2000 ప్రస్తుతం జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికలు సెమీఫైనల్స్గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఎమ్మెల్సీలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు మినహా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్గా పోటీ జరిగిన తొలి ఎన్నిక ఉప ఎన్నిక ఇదేనని చెప్పి చెప్పవచ్చు. ఒక విధంగా ప్రభుత్వం మీద ఒక రిఫరెండంగానే దీన్ని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికలను పూర్తిగా అధికార పార్టీ వైపు నుంచి అయితే పూర్తి స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. షెడ్యూల్ విడుదల కాకముందే దాదాపు 4 రోజుల ముందు నుంచి కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం మీద పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలందరూ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు సీనియర్ మంత్రులందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటుగా చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే సీఎం హోదాలోనే ఇప్పటికే 2 సార్లు నంద్యాల పట్టణంలో పర్యటించడం జరిగింది. అలాగే లోకేష్ కూడా ఒకసారి పర్యటించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లుగా అధికార పార్టీ చెప్పినట్లుగా మనం భావించాల్సి వస్తుంది. సో మొత్తంగా చూసుకుంటా ఉంటే బ్రహ్మానందరెడ్డిని అంటే ఈ రేసులో ఉప ఎన్నికలకు సంబంధించిన రేసులో తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ముందు వరుసలోనే ఉందని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందరెడ్డిని ముందుగా అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా ప్రచారం అంటే ఇప్పటికే బ్రహ్మానందరెడ్డి సైకిల్ యాత్ర చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో అంటే షెడ్యూల్ విడుదల కాకముందే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా వివిధ సంక్షేమ పథకాలను కూడా అక్కడ స్థానికంగా నంద్యాల పట్టణంలో అభివృద్ధి చేసే నంద్యాల పట్టణంలో అమలు చేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తిగా ఎలక్షనీరింగ్ కి పోల్ మేనేజ్మెంట్ కి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు కాళా శ్రీనివాసులు అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్కడే బైఠాయించి పూర్తి స్థాయిలో ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చేస్తున్న క్రమంలో రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా నంద్యాల పట్టణానికి నంద్యాల నియోజకవర్గానికి మొబలైజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు దాని మీద నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా
పార్టీ కి సంబంధించిన బ్యాక్ ఆఫీస్ పీపుల్ కూడా పూర్తిగా దాని నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన అప్ టు డేట్స్ అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ పార్టీ అధిష్టానానికి నివేదికలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మంత్రులతో సీనియర్ మంత్రులతో అందుబాటులో ఉన్న సీనియర్ మంత్రులతో చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యి నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దానికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా నంద్యాలని మళ్ళీ తిరిగి నంద్యాలని కైవసం చేసుకోవాలన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నుంచి పోల్ మేనేజ్మెంట్ లో భాగంగానే మంత్రులు సీనియర్ మంత్రులు కానీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా నంద్యాల పట్టణాన్ని విజిట్ చేస్తూ అక్కడ పర్యటన చేస్తూ అక్కడ ప్రచారం చేస్తూ బ్రహ్మానందరెడ్డిని కల్పించే బాధ్యతల్ని పార్టీ భుజాల మీద వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా హీట్ రైజప్ అయింది. ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికలు సెమీఫైనల్ గా భావిస్తున్న తరంలో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పాజిటివ్ వేని ప్రజల్లోకి తీసుకువెళ్లే పరిస్థితుల్లో దానికి అనుగుణంగానే టీడీపీ కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కళ్యాణ్, థ్యాంక్ యూ.